నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహారం స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ వంటకాలను ఎమ్మెల్యే తిని రుచి చూశారు. అనంతరం గర్భవతులకు సీమంతం చేసి పౌష్టికాహారం వస్తువులను వారికి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జు ఎస్ఎస్ఆర్ నాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లనాయుడు, ఎంపీడీఓ గోవర్ధన్, తహసీల్దార్ లీలా సంజనా కుమారి, మండల స్థాయి అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. స్వాగతం పలుకుతూ 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతామంటున్నటువంటి 1000 రూపాయలను పెంచి 4000 రూపాయలు చేసినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది, మన కూటమి ప్రభుత్వం నేను గర్వంగా చెప్పుకుంటున్నాం. విధ్వంసకర పరిపాలన జరిగింది ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారా. ఎక్కడ కూడా వాళ్ళు ఏమనుకుంటే ఏ నాయకుడు ఆ పార్టీలో నాయకుడు చెప్పిందే వేదం. ఒక చట్టం లేదు, ఒక న్యాయం లేదు. వేరే విధంగా బాధపడకండి సార్, ఎవరన్నా మీరు ఫీల్ కాపాకండి. వాళ్ళు చేసిన పనులు ఈ రోజు చెప్తున్నాం. అందుకనే ఆ విధ్వంస పరిపాలనకి పురుస్తా పెట్టి ఆంధ్రదేశ ప్రజలు 11 సీట్లతో విట్టుకుపోయి అని చెప్పి పంపించారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు 100 రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు బతికేవాళ్ళం సార్. మేము చెరువు నమ్ముకో బతికేవాళ్ళం. చాలా నిరుపేదాలు ఉన్నారు. మాకు ఇప్పుడు లేకుండా చేశారు సార్. మేము 70 మంది సభ్యులు ఉన్నాం సార్. జీవనార్థం చేసుకుని బతికేవాళ్ళం. చెరువు మీద జీవనార్థం చేసుకుని ఆయన 15 సంవత్సరాలు స్కిల్ టెస్ట్ పెడతా ఎవరు ఏదైతారు కరెక్ట్గా 100 రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి. అయితే ఈ 100 రోజుల్లోనే మీ అందరూ చూశారు విజయవాడలో మొన్న వర్షం వచ్చి ఒక ప్రాంతం అంతా మునిగిపోయింది. ముఖ్యమంత్రి తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆ నీళ్ళల్లో పర్యటించారు. అక్కడే బస్ పెట్టుకొని 2-3 రోజులు ఉండి అధికారులంతా కూడా అన్ని జిల్లా అధికారులు వచ్చి అక్కడ పనిచేసి 2 రోజుల్లో యథాస్థితి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. గతంలో వైజాగ్లు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని కూడా క్రోడీకరించి విజయవాడని తొందరగా ప్రజలు తేరుకునే విధంగా 2 రోజుల్లో చేశానన్నమాట. ఏ ముఖ్యమంత్రి కూడా బస్సులో ఉండి ఆడ చేరు చూశారు మన జగన్మోహన్ రెడ్డి. అటు వచ్చాడు 5 నిమిషాల్లో అట్టాడ చూశాడు వెళ్ళిపోయాడు. మరి గత ప్రభుత్వం చూశారు ఒక పుణ్యక్షేత్రంలోనే మరి జంతువులు కొవ్వు తీసుకెళ్ళి కరిగించి అంటే ఎంత ఆయనకి పవిత్రం ఉందో దాని అర్థమవుతా ఉంది. ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, తిరుమల డబ్బులు మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ 3500 రూపాయలు కూని ఆ 900 రూపాయలు రాసుకొని ఆ డబ్బులు కొడుతున్నారంటే ఇంతకన్నా దుర్భాగ్యం ఒకటి లేదు. ఆ పుణ్యక్షేత్రాన్ని కులాలకు అతీతంగా అందరూ పడిపోతారు, మరి పిలుస్తూ ఉంటారు. అందరి మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. కోడేకి వస్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పని కూడా చేశాడా అని. ఈ
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.